తమిళనాడులోని ఎన్నూర్ పోర్టు సేలం స్టీల్ ప్లాంట్లను ప్రైవేటు పరం చేయాలని చూసిన కేంద్రాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని, అలాగే మన రాష్ట్ర సర్కారు కూడా డీసీఐ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు ప్రయత్నించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. విశాఖపట్నంలో సమావేశమైన అఖిలపక్షాల నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, వైసీపీ, సిపిఎం, సిపిఐ, సిఐటియు అనుబంధ సంఘాలు, జనసేన పార్టీల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. తక్షణంగా కొన్ని చర్యలు ఈ పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా విశాఖ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల కేంద్రం. ఈ పరిశ్రమలను దెబ్బతీయడానికి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి, డెడ్జింగ్ కార్పొరేషన్ 100% ప్రైవేట్ చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విశాఖలో నగరంలో ప్రతి ఇంటికి కూడా సంతకాలు సేకరించి 5 లక్షల సంతకాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని, అలాగే మా ఆందోళన తీవ్రతరం చేయాలని నిర్ణయించడం అనేటువంటి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఏ రకంగా అయితే సేలం స్టీల్ ప్లాంట్ని, ఎన్నూరు పోర్ట్ని ప్రైవేటీకరణ ఆపిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆపాలి. దానికోసం సిద్ధశుద్ధితో ప్రయత్నం చేయాలి. అది చేయకపోతే విశాఖ ప్రజానీకం, ప్రభుత్వ రంగ కార్మికులు యావత్తు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని రాష్ట్ర